గుడ్ మార్నింగ్ గైస్. మనం నిన్న క్లాస్లో వచ్చేసి బయలాజికల్ హజార్డ్స్ గురించి చెప్పుకున్నాం. బయలాజికల్ హజార్డ్స్ అంటే మనకు చెప్పుకున్న వాటిలో స్కూల్స్ కాలేజెస్ అని చెప్పుకుంటున్నాం. వాటిలో జరిగే స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువగా ఎక్కువ స్టూడెంట్స్ కానీ పీపుల్స్ కానీ ఎక్కువ కలిసే ప్లేసెస్ చూడటం, మనకి ఎక్కువ వచ్చే ర్యాషెస్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయని చెప్పుకున్నాం. ఇవాళ క్లాస్ వచ్చేసి ఫిజికల్ హజార్డ్స్. ఫిజికల్ హజార్డ్స్ అంటే ఏంటంటే ఎన్విరాన్మెంట్ గురించి మనకు అనుకోని సంఘటనలు ఆటోమేటిక్గా జరిగేటివి అనమాట. దట్ మీన్స్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ మనకు 365 డేస్లో ఎవ్రీ మినిట్ మనకు చేంజెస్ అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట. ఆ చేంజెస్ ద్వారా వచ్చే హజార్డ్స్ అన్నిటినీ మనం ఫిజికల్ హజార్డ్స్ అంటాం. చేంజెస్ అన్నిటినీ మనం ఫిజికల్ హజార్డ్స్ అని అంటాం అన్నమాట. ఈ ఫిజికల్ హజార్డ్స్లో ఫస్ట్ ఏంటంటే రేడియో వేవ్స్ అనమాట. రేడియో వేవ్స్ అంటే మనం ఎక్కువగా నేచురల్గా మనకు మారుతుంటాయి అనమాట. ఈ రేడియో వేవ్స్ వల్ల కూడా మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ అయ్యాయి. రేడియో వేవ్స్ వల్ల ఏమొస్తాయి, మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే మన ఐ ప్రాబ్లమ్స్ కానీ, బాడీ ఖచ్చితంగా టెంపరేచర్ కానీ ఆ వేవ్స్కి మనం బాడీ అనేది కండిషన్గా కొంచెం ఎక్కువ వేవ్స్ వచ్చినప్పుడు తట్టుకునే కెపాసిటీ అనేది ఉండకపోవచ్చు. మైక్రోవేవ్స్ కానీ, ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వేవ్స్ కానీ అనమాట, ఇవన్నీ రావచ్చు అనమాట. రేడియేషన్ ద్వారా వచ్చే కాజెస్ అనమాట. రేడియేషన్ వస్తే మనం బాడీ మొత్తం స్కిన్ డ్యామేజ్ అవ్వడం, తొందరగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధులు రావటం, క్యాన్సర్ రావటం, లేకపోతే మనుషులు వీక్ అయిపోవటం, లావ్ అయిపోవటం, కొంచెం ఖచ్చితంగా మనకు డ్యామేజ్ వచ్చేసి మైండ్ అనేది డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ జరుగుతాయి అనమాట. మెంటల్ టార్చర్స్ వచ్చేసి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. ఈ రేడియేషన్స్ వల్ల చాలా మనం మెంటలీ డిస్టర్బ్ అవుతాం అనమాట. నెక్స్ట్ సన్లైట్ ఆర్ అల్ట్రావైలెట్ రేస్ ఎక్స్పోజ్. ఈ సన్లైట్ ద్వారా కూడా మనకు డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది అనుకోండి, సమ్మర్ సీజన్లో ఎక్కువ ఎండలు కొడుతుంటాయి. ఆ ఎండలకు వడదెబ్బ కొట్టి చాలామంది ముసలి వాళ్ళు కానీ, దట్ మీన్స్ మనకు విటమిన్స్ ఎక్కువ లోపం ఉన్నట్టయితే, ఎండలో ఉన్నట్టయితే, వర్క్ చేసుకున్నప్పుడు అయితేనే ఖచ్చితంగా మనం స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అలాంటివన్నీ సన్లైట్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అల్ట్రా రేస్ అనమాట, యూవీ రేస్ అంటాం అనమాట. యూవీ రేస్ కూడా మనకు స్కిన్కి ఎఫెక్ట్స్ అనేది ఖచ్చితంగా జరుగుతాయి అనమాట. ఇప్పుడు మనకు సోలార్ ప్యానెల్లోనే యూవీ రేస్ ఉంటాయని చెప్తుంటాం. అలానే మనకు మనిషి మీద కూడా అల్ట్రా వయోలెట్ రేస్ అనేసి యూవీ రేడియేషన్స్ అనేది మనకు జరిగే అవకాశాలు ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ బి హిట్ హాట్ ఆర్ కోల్డ్. టెంపరేచర్ అనేది ఎక్కువైనా మనకు స్కిన్ కొంచెం కంట్రోల్ చేయలేకపోతున్నది, మరీ ఎక్స్ట్రీమ్ కోల్డ్ అయిపోయినా కానీ మన బాడీ అనేది కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే వాటి కోసం ఇప్పుడు కోల్డ్ హాట్ వచ్చిందనుకోండి, కూలర్స్, ఏసీస్, ఫ్యాన్స్ ఇవన్నీ వాడుకుంటున్నాం. గాలి ఉన్న ప్లేసుల్లో చెట్ల కింద కానీ ఇట్లా మనం వెళ్ళిపోతున్నాం. దట్ మీన్స్ గాలి అనేది మనం అప్పుడు కావాలని కోరుకుంటుంటాం. నెక్స్ట్ సపోజ్ ఒకవేళ ఎక్స్ట్రీమ్లీ టెంపరేచర్ కోల్డ్ అయిపోయింది, పూర్తిగా -డిగ్రీలోకి వెళ్ళిపోతున్నది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ అనేది మనము దానికి కూడా తట్టుకోలేము. అప్పుడు మనకు కూలర్లు కాకుండా మనకు ఎక్కువ వేడి చేసే పదార్థాలు మనకు కావాలనుకుంటాం, కోరుకుంటుంటాం. అట్లా మన బాడీ అనేది క్లైమేట్కి తగ్గట్టు అనుగుణంగా మార్చుకోగలుగుతున్నట్టయితేనే మనం ఈ భూగర్భం మీద మనం బతకగలుగుతుంటాం. అలా కాకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం చనిపోవడం అనేది జరుగుతుంటుంది. ఏదో ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోవడం అనేది, ఈ టెంపరేచర్ వల్ల కూడా చాలామంది చనిపోతున్నారు. ఇప్పుడు చలికి ముసలి వాళ్ళు తట్టుకోలేకపోతుంటారు, ఎండకు ముసలి వాళ్ళు తట్టుకోలేకపోతుంటారు. ఎక్కడో చోట మనం బతకాలనుకున్నప్పుడు మనకు ఏదో ఒక ఆధారం అనేది మనం చూసుకుంటుంటాం అనమాట. ఈ టెంపరేచర్ అనేది కూడా ఎక్కువ అయినప్పుడు తక్కువైనప్పుడు కూడా మనం తట్టుకోగల కెపాసిటీని మనం బిల్డప్ చేసుకోవాలి. నెక్స్ట్ పొల్యూషన్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఈ పొల్యూషన్స్ ద్వారా చాలా మనకు హెల్త్ ఇష్యూస్ అనేది జరుగుతున్నాయి అనమాట. డస్ట్ అలర్జీ వస్తుంది, కోల్డ్ చేస్తుంది, జలుబు చేస్తుంటాయి, జ్వరం వస్తుంటుంది, తగ్గు వస్తుంటుంది. నెక్స్ట్ మైండ్ అనేది డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంటుంది, ఐ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, నెక్స్ట్ మెంటలీ డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. ఇవంతా నాయిస్ పొల్యూషన్స్ అనమాట. మన నెక్స్ట్ సౌండ్ పొల్యూషన్స్ కూడా ఉంటాయి అనమాట. దాంట్లో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇప్పుడు ఉన్నదనుకోండి, ట్రాఫిక్ ఇప్పుడు మనం వాడే పెట్రోల్ డీజిల్స్ ద్వారానే మనకు
ఎక్కువ వెహికల్స్ మనం నడుపుతున్నందు వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ అనేది ఎన్విరాన్మెంట్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతున్నప్పుడు ఏమవుతున్నది, మనం ఎక్కువగా సఫర్ అవుతున్నాం అన్నమాట. ఎక్కువగా మనం సఫర్ అవుతున్నాం ఎందువల్ల, ఈ పొల్యూషన్ అనేది ఎక్కువ ఉన్నది. సపోజ్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ, ఒక ముంబై ఏరియా కానీ, ఒక హైదరాబాద్ కానీ, ఒక బెంగళూరు కానీ, ఎక్కువ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనం వేచి ఉండడం, ట్రాఫిక్ అనేది ఎక్కువ కంట్రోల్ చేయలేకపోతున్నాం. అంటే ఏంటంటే ఎక్కువ వెహికల్స్ యూజ్ చేస్తున్నాం, దట్ మీన్స్ ఎక్కువ వెహికల్ యూజ్ చేయడం, ఎక్కువ పెట్రోల్ యూజ్ చేస్తున్నాం, డీజిల్ యూజ్ చేస్తున్నాం, ఫ్రమ్ ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం, వాటిని కాల్చడం వల్ల కూడా మనకి ఎన్విరాన్మెంట్ అనేది డ్యామేజ్ జరుగుతుంది. ఇవంతా నాయిస్ పొల్యూషన్స్, సౌండ్ పొల్యూషన్స్ వల్ల మనం ఎక్కువ మెంటలీ డిస్టర్బెన్స్ జరుగుతుంది, మన బాడీ కూడా చాలా ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఇది మన ఫిజికల్ గా జరిగేటువంటి, దట్ మీన్స్ ఓన్లీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ బట్టి జరిగే హజార్డ్స్ వచ్చేసి ఫిజికల్ హజార్డ్స్ అంటారు. ఫిజికల్ హజార్డ్స్. ఇది మన ఇవాల్టి క్లాస్.